Hello everyone, I'm Satya. Welcome to my channel Touch of Blissful. ఈ రోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ సింపుల్ స్నాక్ ఐటెం సమోసా. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుంది కదా. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి మైదా పిండి, అలాగే వాము, సాల్ట్, అలాగే కొంచెం నూనె. నూనెని ముందుగా మనం కొంచెం హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో మనం వేడి చేసుకున్న నూనెని వేసి బాగా కలుపుకోవాలి. ఇది కంపల్సరీ, ఇట్లా చేస్తేనే మనకి సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది, లేకపోతే సమోసా పైన బబుల్స్ వచ్చేస్తాయి. సో ఇలా చూసుకొని జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ అయ్యకుండా ఆయిల్తో బాగా కలుపుకోవాలి. ఈ నూనె అంతా పిండికి బాగా పట్టేటట్టు ఒక 5 to 10 minutes బాగా కలపాలి. ఇలా ఉండ చేస్తే మనకి రౌండ్ బాల్లా రావాలి. అలా వచ్చేంత వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు దీంట్లో వాము, అలాగే సాల్ట్, అలాగే కొన్ని వాటర్ వేస్తూ మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కలుపకూడదు, అలా అని మరీ మెత్తగా కలుపకూడదు, మీడియంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక తడి క్లాత్తో కవర్ చేసి ఒక 20 minutes రెస్ట్ చేయనివ్వాలి. ఈ లోపల మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. దానికి ముందుగా నేను 1/2 kg పొటాటోస్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 onions ఇలా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు కొన్ని బఠానీ, అలాగే చాట్ మసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు. ఇప్పుడు పొటాటోస్ని మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో చేసుకోండి, లేదంటే చేత్తో చేసుకోండి. ఇట్లా బాగా మ్యాష్ చేసి గాలికి ఒక 5 minutes అయినా ఆరనివ్వాలి. అలా చేయడం వల్ల పొటాటోస్లో ఉండే మాయిశ్చర్ మొత్తం పోతుంది. లేదంటే మాయిశ్చర్ ఉండడం వల్ల మనం స్టఫ్ చేసినప్పుడు సమోసాలో మాయిశ్చర్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, పాన్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి అందులో ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యాక మనం బఠానీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 minutes అలా గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు మనం పిండిని చూద్దాం. 20 minutes తర్వాత ఇట్లా ఇప్పుడు దీన్ని మనం ఒక 10 to 15 minutes బాగా నీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మనం ఇలా ఎంత బాగా చేస్తే మన సమోసాలు అంత బాగా అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 4 parts డివైడ్ చేసుకుందాం. ఇలా డివైడ్ చేసుకొని మనం ఇప్పుడు చపాతీలా రోల్ చేసుకుందాం. దీంట్లో పిండి అసలు యాడ్ చేయకూడదు, ఇలాగే మనం ఓవెల్ షేప్లోగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మరి మందంగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంగా మనం దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా ఓవెల్ షేప్లో చేసుకున్నాక దాన్ని మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు మనం సమోసాని
ఎట్లా చేయాలో చూద్దాం. ఈ మాటి ఈ పాటి మందంగా ఉండాలి. ఇలా మధ్యలో కట్ చేసుకున్నాక ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమోసాస్ బాగా అతుక్కుంటుంది అన్నమాట. ఇట్లా బాగా దీన్ని ప్రెస్ చేస్తూ గట్టిగా అతుక్కునే వరకు ఇట్లా చేయాలి, లేదంటే మన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కోన్ షేప్లో చేసుకున్నాక మనం ఇందులో స్టఫింగ్ని యాడ్ చేద్దాం. స్టఫింగ్ మనం మొత్తం నిండుగా కాకుండా కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయాలి. మళ్ళీ దీని ఎడ్జెస్కి మనం వాటర్ అప్లై చేయాలి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల అది బాగా అతుక్కుంటుంది అన్నమాట. ఇలా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి ముందుకు లాగి ఇట్లా ప్రెస్ చేయాలి గట్టిగా. ఇప్పుడు మనకి సమోసా షేప్లా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూద్దాం మనం. ఇప్పుడు దీనికి కూడా ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసుకొని బాగా స్టిక్ చేసేయాలి. ఇంకా కొంచెం సన్నగా చేసుకున్నా కానీ పర్లేదు, బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఇలా వీటిని క్లోజ్ చేయాలి. ఇలా చేశాక దీంట్లో ఇప్పుడు స్టఫింగ్ని పెట్టేయాలి. ఇలా పెట్టి మళ్ళీ ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. ఇలా చేసేసి మనం సమోసాలన్నీ రెడీ చేసేసుకుందాం. చేసేసి వీటిని ఒక 30 మినిట్స్ వరకు అలా బయట పెడితే గాలికి బాగా ఆరుతాయన్నమాట. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు. ఇలా 30 మినిట్స్ బయట ఉంచి మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం అన్ని సమోసాస్ని రెడీ చేసేసి పక్కన పెట్టేయాలి. ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఈ సమోసాన్ని రెడీ చేసుకోండి. అచ్చం బయట షాప్లో దొరికే సమోసాల్లాగే ఉంటాయి, అసలు ఇంట్లో చేశారంటే నమ్మరు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా 20 మినిట్స్ మనకి ఆరిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ మనకి ఎక్కువ హీట్ కాకూడదు, అలానే మరీ తక్కువ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అది గ్యాస్ కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సమోసాని ఆయిల్లో వేసేయాలి. వేసి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక వాతంటలు అవే పైకి వస్తాయి, ఆ టైంలో మనం వాటిని ఫ్లిప్ చేస్తూ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మినిమం 30 మినిట్స్ టైం పడుతుంది. మనకి మన సమోసాస్ క్రిస్పీగా రావాలంటే పేషెన్స్ ఉండి చేసుకోవాలి. 30 to 40 మినిట్స్ టైం పడుతుంది మనకి.
ఇదంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు మనం టిష్యూ పేపర్లోకి తీసేద్దాం. చూసారా, ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. ఇలా తీసేసి మనం సర్వ్ చేసేసుకుందాం. యమ్మీ సమోసాస్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా, అసలు మనం ఇంట్లో చేసామంటే నమ్మేటట్టు లేకుండా ఎంత బాగా వచ్చాయో. దీన్ని ఇప్పుడు టమాటో కెచప్ అలాగే మిర్చితో సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.